నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని నూతనంగా అర్హులైన లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వార్డు కార్యాలయంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి లబ్ధి జరగాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమం రేషన్ కార్డులు అని, సుమారుగా నా డివిజన్లో 1200 రేషన్ కార్డుల వరకు నూతనంగా లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మనోహర్ కుమార్ రాథోడ్, తెరాస డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశంగౌడ్, బీఆర్ఓ శంకరయ్య, డీలర్లు, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మరి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు అన్న గాంధీ గారి ఆధ్వర్యంలో మరి మన వారి సూచన మేరకు మనం మన ఏరియాలో సుమారు 1000 నుంచి 1200 రేషన్ కార్డులు నా డివిజన్లో రావడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా ప్రతి షాపులో కూడా వెళ్ళేసి మనం ఇద్దాం. స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు మనం గరీబులకు, పేద వాళ్లకు, బీపీఎల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు వచ్చే రకంగా మనం ప్రయత్నం చేసినాం. మన ప్రయత్నం సఫలీకృతమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందు ఇంకేమన్నా ఉన్నా కూడా దేశ గారి దృష్టికి తీసుకుపోయి, ఇంకా ఏదైనా చేపలు మార్పులు ఉంటే కూడా వారి దృష్టికి తీసుకుపోయేదని ఉంటే వారితో మనం పనిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, శేర్లింగంపల్లిలో ప్రతి షాప్లో వెళ్ళేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సారథ్యంలో మరి ప్రజలందరికీ కూడా వచ్చిన రేషన్ కార్డు ఖచ్చితంగా వాళ్ళకు అందజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి సోమవారం నుంచి మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ చక్కటి కార్యక్రమాన్ని అంకురార్పణ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన కేటీఆర్ గారికి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గాంధన్న గారికి, మరి ఎంపీ రంజితన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.